యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంత కష్టమైన పనినైనా మొండి ధైర్యంతో చేయడానికి రెడీ అవుతుంటాడు ఈ క్రమంలో పలుసార్లు గాయాల పాలయ్యాడు కూడా ముఖ్యంగా కొన్ని సినిమాల షూటింగ్ల టైంలో ఎన్టీఆర్ గాయపడ్డాడు అయితే పైనున్న వాళ్ళ తాతగారు నందమూరి తారక రామారావు గారి ఆశీస్సుల వల్లనో లేక ఆయన అభిమానుల ప్రేమ వల్లనో కానీ ఎన్టీఆర్కు ఎటువంటి హాని కలగలేదు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు అయినప్పటికీ ఇతను షూటింగ్ స్కిప్ చేసేవాడు కాదు బ్యాండేజ్లు కట్లు వంటివి ఉన్నప్పటికీ షూటింగులలో పాల్గొనేవాడు అది అతని డెడికేషన్ ఇంకో విచిత్రం ఏంటంటే ఎన్టీఆర్కు ఏ సినిమాల షూటింగ్ టైంలో గాయాల పాలయ్యాడో ఆ సినిమాలు అన్నీ హిట్ అయ్యాయి ఇప్పటివరకు ఎన్టీఆర్ ఏ ఏ సినిమాల షూటింగ్ టైంలో గాయాల పాలయ్యారో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం నెంబర్ వన్ స్టూడెంట్ నెంబర్ వన్ నిజానికి రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమానే ఎన్టీఆర్కు మొదటి సినిమా అయ్యుండాలి కానీ ఓ స్కెడ్యూల్లో ఎన్టీఆర్ గాయపడంతో షూటింగ్ చాలా రోజులు డిలే అయింది అయినప్పటికీ ఎన్టీఆర్కు మొదటి హిట్ను అందించింది ఈ సినిమా నెంబర్ టూ ఆది వివి వినాయక డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో ఓ ఫైట్ సీన్లో ఎన్టీఆర్ గాయపడ్డారు అయితే చేతికి కత్తి ఉండగానే నీ నవ్వుల తెల్లదనాన్ని అనే పాట షూటింగ్లో పాల్గొన్నాడు అది బ్లాక్ బస్టర్ అయిన సంగతి మనకి తెలిసిందే నెక్స్ట్ సింహాద్రి రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ టైంలో ఎన్టీఆర్ గాయపడ్డాడు ఇది ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది నెంబర్ ఫోర్ సాంబా వినాయక్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఓ ఫైట్ సీన్ జరుగుతున్నప్పుడు ఎన్టీఆర్ గాయపడ్డాడు కానీ ఇది యావరేజ్ మూవీగా నిలిచింది నెంబర్ ఫైవ్ యమదొంగ రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ గాయపడ్డాడు అయినప్పటికీ ఇది సూపర్ హిట్ అయింది ఎన్టీఆర్ వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు వాటికి బ్రేక్ చేసిన సినిమా ఇది నెంబర్ సిక్స్ అదోర్స్ వినాయక్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ కార్ యాక్సిడెంట్కు గురయ్యాడు షూటింగ్ ముగించుకుని టీడీపీ పార్టీ తరపున ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది ఈ సినిమా సూపర్ హిట్ అయింది నెంబర్ సెవెన్ బృందావనం వంశీ పాడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు ఈ చిత్రం క్లైమాక్స్ ఫైట్ చిత్రీకరణ సమయంలో ఎన్టీఆర్ గాయపడ్డాడు అయితే సినిమా సూపర్ హిట్ అయింది నెంబర్ ఎయిట్ ఊసరవెల్లి సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఎన్టీఆర్ చేసిన రెండో సినిమా ఇది ఈ చిత్రం షూటింగ్లో భాగంగా పాటను చిత్రీకరిస్తున్న టైంలో ఎన్టీఆర్ గాయపడ్డాడు ఈ సినిమా యావరేజ్ రన్నర్గా నిలిచింది నెంబర్ నైన్ శక్తి కొన్ని అనవసరపు యాక్షన్ సీన్లు చిత్రీకరించిన టైంలో ఎన్టీఆర్ గాయపడ్డాడు ఇంకో విచిత్రం ఏంటంటే ఆ సీన్లు ఎడిటింగ్లో లేపేశారు ఇది ఓ డిజాస్టర్ మూవీ నెంబర్ టెన్ ఆర్ఆర్ఆర్ రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ భారీ మల్టీ స్టారర్ షూటింగ్ స్పాట్లో ఎన్టీఆర్ గాయపడిన సంగతి మనకి తెలిసిందే ఈ సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది మరి వీటిల్లో మీ ఫేవరెట్ మూవీ ఏదైనా ఉంటే కామెంట్స్లో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి